చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. విమానంలో నలుగురు పోతున్నారు, నలుగురులో ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న, రెండో ఆయన చంద్రబాబు నాయుడు, మూడో ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నాలుగోడు చిన్న బుడితడు స్కూల్కి పోయే పిల్లగాడు. విమానం గాలికెళ్ళి బాగా ముందుకుపోయినాక అవి ఖరాబ్ అయింది. ఇక దూకాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు చెప్పిండు, అయ్యా నాది ఆంధ్రప్రదేశ్ నేను అమరావతి కట్టుకునేది ఉన్నది, ప్రజలకు చాలా అవసరం ఉన్నది, నా అవసరం నేను లేకపోతే మా రాష్ట్రం దెబ్బతింటది, పోలవరం కట్టాలి, మూడే పారాచూట్లు ఉన్నాయి దాంట్లో, మొదటి పారాచూట్ ఆయన తీసుకొని కట్టుకొని దొరికిండు, ఎందుకంటే అమరావతిలో నా అవసరం ఉంది, ఇప్పుడు నేనేమన్నా అయితే ఆంధ్రులు నష్టపోతారని ఆయన దూకిండు. ఆయన దూకిన తర్వాత కేసారు, అరే ఏం రాబోయ్ నేను థర్డ్ ఫ్రంట్ పెట్టేది ఉన్నది, దేశం అంతా చేసేది ఉన్నది, నేను కూడా దూకుతాను, ఆయన కూడా తీసుకొని దూకిండు. ఇక మిగిలింది ఒక్కటి ఉత్తమన్న చిన్న యువకుడు. అప్పుడు ఉత్తమన్న చెప్పిండు, ఈ దేశ భవిష్యత్తు నువ్వు, యువకునివి, ఎంతో ఎత్తుకు ఎదగాల్సినవి, నేను దేశంలో భారతదేశం తరఫున సైన్యంలో పనిచేసినోని, ప్రాణాలకు తెగించి పోరాడినోని, ఈ జాతి గౌరవాన్ని దేశ గౌరవాన్ని నిలబెట్టినోని, నువ్వు ఈ మిగిలిన పారాచూట్ నువ్వు కట్టుకొని దుంకు, సావైన మరణమైన వీర మరణమైన నేను తీసుకుంటా అని చెప్పిండు. అప్పుడు ఆ పిల్లోడు నవ్వి, లేదు సార్ మన ఇద్దరం రెండు ఉన్నాయి, మన ఇద్దరం కలిసి దుంకుదాం చెరువుడి కట్టుకున్నాను. ఉత్తమన్న అడిగి, నువ్వు ఉన్నాయి మూడే కదా, మరి ఈ రెండు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి సార్? ఆ ముందు దుంకిన తాగుపోతాడు, పొద్దు పూట తాగుతని చెప్పినా వాడు కట్టుకొని దుంకింది నా స్కూల్ బ్యాగు, పారాచూట్ కాదని, అందుకే తాగుపోతా అని చెప్పిన పొద్దు పూట తాగొద్దని, ఇగో మనకి ఇంత అదృష్టం కలిసి వచ్చిందని చెప్పిండట వాడు. ఇవాళ రాష్ట్రంలో పరిపాలన కట్టుకుంది, తాగి కారు నడుపుతూనే జైలుకు తోలుతుండ్రు, తాగి రాష్ట్రాన్ని నడుపుతూ ఊరుకుంటామా? అట్లాంటి కనీసం ఇంటికన్నా తోలరా, మళ్ళా ముఖ్యమంత్రి ఇస్తామా? తాగి ఇంట్లో వండుకొని సచివాలయానికి రానువని ఊడగొట్టాల్సిన బాధ్యత మనకుందా లేదా? ఉందా లేదా? మరి అది జరగాలంటే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవాలా లేదా? మరి కాంగ్రెస్ గెలవాలంటే మీరు అందరూ ఉత్సాహంగా పనిచేయాలా లేదా? ఖచ్చితంగా మీరు ఉత్సాహంగా పనిచేయండి, మీ మనసు